ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపను బట్టి ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడని విశ్వసిస్తున్నాము. ఈ దినం సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన అనగా కలిసి ప్రార్థించటం, ఒకని భారములకును భరించి ప్రార్థించటం. కలిసి ప్రార్థించటం ద్వారా గొప్ప కార్యాలు దేవుడు మన పితృల కాలంలో చేశాడు. మన జీవితాల్లో కూడా చేయాలంటే సంఘ ప్రార్థన చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో సంఘాల్లో కూడుకోలేని పరిస్థితి, ప్రపంచంలో కరోనా అనే తెగులు ప్రపంచాన్నే వణికిస్తూ ఉంది. ఇట్టి దినాల్లో మీ గృహాల్లోనే ఉంటూ ఇద్దరు లేక ముగ్గురు ఒకచోట కూర్చొని వాక్యం విని వాక్యానుసారంగా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. అందు నిమిత్తమై ఆది కాండము 35:29 ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొందెను, తన పితరుల యొద్దకు చేర్చబడెను. మనము నిన్నటి దినం మన ఉపవాస ప్రార్థనలో పితరుల యొద్దకు చేర్చబడుట అనే అంశాన్ని గురించి మనం ధ్యానించాం. మొట్టమొదటిగా సమాధి చేయబడి, రెండవదిగా పాతాళములోనికి వెళ్ళుట, అక్కడ మందగా కూర్చబడతారు కనుక అని మనం ధ్యానించాము. మరి అలా పితరుల యొద్దకు వెళ్ళక మునుపు వాళ్ళు ఏం చేశారు? తన తరము వారికి సేవ చేసి వారు నిద్రించారని మనం చెప్పుకున్నాం. ఈరోజు పితరుల యొద్దకు చేర్చబడుట, గ్యాదర్ టు హిస్ పీపుల్ టు జాయిన్ హిస్ ఆన్సిస్టర్స్ అనగా పూర్వీకులతో కలిసి కొనుట. ఎక్కడున్నారు పూర్వీకులు? ఆ రోజుల్లో ఎవరైతే ప్రభులో ఉండి నిద్రిస్తారో చెప్పుకున్న రీతిగా పాతాళంలో ఒక కంపార్ట్మెంట్లో ఉంటారు. పాతాళంలో పరదేశం అనేది ఒక పార్ట్ అన్నమాట. అక్కడికి వెళ్ళి ఉంటారు, అక్కడ కలిసి కొనుట, జాయిన్ హిస్ ఆన్సిస్టర్స్ అనగా టు జాయిన్ హిస్ ఆన్సిస్టర్స్ పూర్వీకుల దగ్గర పూర్వీకులతో కలుసుకోవటం. కలసి అనగా ఏకీభవించి, అందరూ ఒకచోట కూడుకొని అని అర్థం. గోయింగ్ టు హిస్ ఫాదర్స్ వారి యొక్క తండ్రుల దగ్గరికి వెళ్ళుట. అందుకే హెబ్రీ పత్రిక 11:13 విశ్వాసము గలవారై అని రాయబడింది. కనుక దేవుని ప్రజలైనటువంటి మనము మన జీవితాల్లో కలిసి మనకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో కలిసి టు జాయిన్ కలిసి ప్రార్థించటం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. అందుకే మత్తయి సువార్త 18:19 ఎక్కడ ఇద్దరు ముగ్గురున నామమున కూడి ఉందరో వారి మధ్యలో నేనున్నాను అంటున్నాడు ఆయన నామములో. కనుక ఆయన నామములో మనం కూడుకోవాలి, అప్పుడు దేవాతి దేవుడు కార్యం జరిగిస్తాడు. కలిసి ఉంటే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే మన పితృల కాలంలో వారు కలిసి ప్రార్థించుట ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యములను వారు పొందారు, చూచారు, అనుభవించారు. మన జీవితాల్లో కూడా మనము కలిసి ప్రార్థించుట ఎంతో అవసరం. టు జాయిన్ హిస్ ఆన్సిస్టర్స్ మన పూర్వీకులు కలిసి ఎలా ప్రార్థన చేశారో మనం కూడా పరలోకపు తండ్రితో కలిసి యేసు నామములో ప్రార్థించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కలిసి ప్రార్థించుట ద్వారా చూడండి, యాకోబు ఏమంటున్నాడు 5:14-15 వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. కలిసి ప్రార్థించుట ద్వారా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. కనుక ఒకవేళ నీ జీవితంలో వ్యాధిగ్రస్తుడుగా ఉంటున్నామా, బాధల్లో ఉంటున్నామా, బలహీనతల్లో ఉంటున్నామా, వాటి నిమిత్తమై కలిసి ప్రార్థించుట ద్వారా తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన వింటాడు. కలిసి ప్రార్థించుట అనగా మొట్టమొదటిగా 4:5 అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఇది మొట్టమొదటిగా
ఒక్క శరీరముగా ఉండిన వారమై ప్రార్థించాలి. మనమంతా ఒక్కటే, యూదుడని గ్రీసు విశేషస్థుడని అలా తేడాలు ఏమి లేదు. మనలో తేడాలు పెట్టుకొని సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు లేదు. మనలో ఏకత్వం అనేది రావాలి. అందుకే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరమయ్యుండి ఆ శరీరంలో మనమంతా అవయవాలుగా ఉండి ప్రార్థించాలి. ఒక్క శరీరముగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యత. కనుక మనమంతా ఒక్క శరీరమే అనే అనుభవంలో ఉండి ప్రార్థించాలి. అలాంటి మనసు కలిగి ప్రార్థించాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఎన్నో భేదాలు ఉంటాయి మనసులో. భేదాలు పెట్టుకొని ప్రార్థన చేయటం ద్వారా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఆ రోజుల్లో సంఘ చరిత్రలో అపోస్తలుల కాలంలో వారు కలిసి ప్రార్థించారు, గొప్ప కార్యాలు చూశారు. ఈ రోజుల్లో కూడా ఆ రోజున్న దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. అదే దేవుడు నీ ప్రార్థన, సంఘ ప్రార్థన వినాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ప్రార్థించక ముందు మొట్టమొదటిగా ఒక్క శరీరముగా ఉండి ఒక్క శరీరం అనే అనుభవం, అలాంటి మనసు కలిగి మనం ప్రార్థించాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండవదిగా మొదటి కొరింది 10:17 మనమందరము ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. మనమంతా కూడా ఒకటే రొట్టెలో పాలు పొందుతూ, మనిషికి ఒక రొట్టె కాదండి, ఒకే రొట్టెను తుంచి పంచు, అది అనగా బల్లలో పాలు పొందుతూ మనం ప్రార్థించాలి. మనం బల్లలో పాలు పొందకుండా, అనగా ఆ ప్రభులో సహవాసం చేయకుండా, ఆ ప్రభులో ఉండకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. కనుకని మనమందరము ఒక్కటే రొట్టెలో ఒక్కటే శరీరంలో ఉండి ప్రార్థించాలి. ఒక్కటే రొట్టెను మనము భుజిస్తూ ప్రార్థించాలి. ఈ అనుభవం కూడా మనకు ఉండాలి. ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచు ఈ అనుభవం, ఎప్పుడైతే మనం అలా ఉండి ప్రార్థన చేస్తామో ఒక్కటే రొట్టెలో పాలు పొందుతూ, రొట్టెను సమీపిస్తూ, రొట్టెలో పాలు పొందుతూ ఆయనలో భాగమై ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. మూడవది మొదటి కొరింథీ 12:25 శరీరంలో వివాదము లేక ఒకదానికొకటి పరామర్శించులాగున ఒకళ్ళకొకళ్ళం పరామర్శించుకుంటూ ప్రార్థించాలి. ఒకళ్ళకి బాగాలేకపోతే ఇంకొకళ్ళు, కనుక సంఘంలో ఉన్నవారు ఎవరికి బాగలేకపోయినా వారు ఒకరికొకరు పరామర్శించుకుంటూ మాట్లాడుకుంటూ బాగోగులు తెలుసుకుంటూ మనం ప్రార్థించాలి. ఆ ఎవరు ఎట్టపోతే నాకేంది అని మనం ఒంటరితనంలో మంద మనమే చూసుకుంటూ ఇతరుల గురించి పట్టించుకోకుండా మనం ఎంతకాలం ప్రార్థన చేసినా సంఘంలో మనం లేనట్టే. నువ్వు సంఘంలో ఉన్నా వంటే సంఘంతో కలిసి ఒకరి భారం ఒకరు భరించి పరామర్శించుకుంటూ మనం ప్రార్థించాలి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. శరీరంలో వివాదము లేక, కనుక వివాదాలు పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. ఒకళ్ళకొకళ్ళు నెమ్మది లేకుండా కొట్లాట్లతో, విభజనలతో, పంచాయతీలతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. కనుక వివాదము లేక పరామర్శించుకుంటూ ప్రార్థన చేయాలి. మూడవది నాలుగవది 5:30 ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. సంఘాన్ని, శరీరం అనగా సంఘం, సంఘాన్ని పోషిస్తూ సంరక్షించాలి. సంఘాన్ని పోషించడం అంటే అర్థం ఏంటి అనగా దేవుడికి ఇచ్చేవి నమ్మకంగా ఇవ్వాలి. అవి దశంభాగములే కానీ, కానుకలే కానీ, ప్రతిష్టార్పణలే కానీ, ప్రథమ ఫలములే కానీ, ఆస్తిలో భాగము కానీ, అది సంఘానికి అనగా సంఘం అంటే ఎవరుంటారు, దైవ సేవకులు ఉంటారు. కనుక మనం అప్పగించి పోషించి సంరక్షించుకొను, పోషించాలి, సంరక్షించుకోవాలి. అలా రెండు చేస్తూ మనం ప్రార్థిస్తే తప్పనిసరి దేవుడు మన ప్రార్థన వింటాడు. కనుక ఈ నాలుగోదిగా పోషించి సంరక్షించుకొను అంటున్నాడు. ఈ అనుభవంలో ఉండి మనం ప్రార్థన చేయాలి. మన సంఘంలో మనం ఇలా ఉంటున్నామా?
అలా లేని పక్షంలో మనం ఎంతకాలం ప్రార్థన చేసినా బాధ్యత లేని వారముగా ఉంటాం. కనుక అలా ఉండకూడదు. ఐదవదిగా మొదటి పేతురు 3:8 మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి. కనుక ఏక మనస్కులమై సుఖ దుఃఖాల్లో పాలు పంచుకుంటూ ప్రార్థన చేయాలి. సుఖ దుఃఖాలు సుఖములో దుఃఖములో మనకి ఏదన్నా మంచి జరిగితే ప్రేమ విందు అంటాం, మనకి ఏదన్నా నష్టం జరిగితే ఇంకెవరు ఇంటికి రారు. అట్లే జరగాలి, నేను ముందు నుంచి అనుకుంటానే ఉన్నా అట్లే జరగాలి అనేవాళ్ళే. కానీ ఎందుకు జరిగింది? సరే ఏదేమనేటి మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడు మీకు సహాయం చేస్తాడు అనే అనుభవం మనలో ఉండాలి. కనుక ఏదైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టడమే కానీ దాన్ని తీసేసి ప్రార్థన చేయటం అనేది లేదు ఈరోజు సంఘ చరిత్రలో. అలా ఉండి మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన ప్రార్థన వినడండి. ఎలా ప్రార్థించాలి? ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పంచుకుంటూ ప్రార్థించాలి. అందుకే మన సంఘంలో మరి బలహీనులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఫోన్ చేసి ఎలా ఉందని అడగండి. ఈ మధ్యకాలంలో నిన్నటి దినమున మరి రిటైర్డ్ డిఎస్పి గారు శామ్యుయల్ అన్న కుమారుడు దీపక్ శామ్యుయల్ వామిటింగ్స్తో మరి కొంత సీరియస్ కండిషన్లో సికింద్రాబాద్ హాస్పిటల్లో చేర్చబడ్డాడు. ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి, ఆ బాబుకి స్వస్థత కలుగునట్లు ఆ కుటుంబాన్ని పరామర్శించండి. ఫోన్ చేయండి, అన్నకు ఫోన్ చేసి ఎలా ఉందని అడగండి. ఇప్పుడు అటు ఇటు వెళ్ళలేని పరిస్థితులు, ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన చేయండి, పరామర్శించండి. ఇదే ఒకరి సుఖ దుఃఖాలు పంచుకోవటం అంటే. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని పలకరించండి, పాలు పొందండి. అలా పొందుతూ మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. అందుకే 145:18 తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ సమీపంగా ఉన్నాడంట ఆయన. కనుక ఆయన సమీపంలోకి రావాలంటే ఆ రోజు పితరుల యొద్దకు చేర్చబడుట అంటే టు జాయిన్ హిస్ యాన్సిస్టర్స్, పూర్వీకులతో కలిసి కొనుట. వారు కలిసి ఉన్నారు. అలానే మనం కూడా ఇహలోకంలో కలిసి ప్రార్థించాలి. కలిసి ప్రార్థించుటలో 5 విషయాలు దేవుడు మనకు బోధించాడు. 1, ఒక్క శరీరంగా ఉండి ప్రార్థించాలి. 2, ఒక్క రొట్టెలో పాలు పొందుతూ ప్రార్థించాలి. 3, వివాదము లేక ప్రార్థించాలి, పరామర్శించుకుంటూ ప్రార్థించాలి. 4, పోషిస్తూ సంరక్షిస్తూ ప్రార్థించాలి. 5, ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు పాలు పొందుతూ ప్రార్థించాలి. ఆ రీతిగా ప్రార్థించడం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. కొంతసేపు అలా మనం ప్రార్థన చేద్దాం. మరి మీ గృహంలోనే ఇద్దరు లేక ముగ్గురు ఒకసారి కూర్చొని ప్రార్థనలు ఏకీభించండి. మీకు ఆల్రెడీ ప్రార్థన లిస్టులు పంపించాం. మరి శామ్యుయల్ అన్న కుమారుడు దీపక్ శామ్యుయల్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, వామిటింగ్స్ తగ్గడం లేదు, స్వస్థ కొరకు ప్రార్థించండి. ఇంకా స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, గుండె సమస్యలు, చర్మ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, క్యాన్సర్, జలుబులు, దగ్గులు, జ్వరాలు, కరోనా, రకరకాలుగా పీడించబడుతున్న వారు విడుదల కొరకు ప్రార్థించండి. ప్రపంచ దేశాల రక్షణ కొరకు ప్రార్థించండి. కొంతసేపు మనం వాళ్ళ తర్వాత ప్రార్థన చేసి మనం ప్రభు దగ్గర కనిపెడదాం. సాంగ్ నంబర్ 6. Oh,